తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని అంశాలను బయటపెడుతున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఇది పూర్తిగా సోషల్ మీడియా యుగం కాబట్టి, వైసీపీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ చంద్రబాబు గారి వ్యాఖ్యల్ని తిప్పికొడుతున్నారు, ఎక్కడికక్కడ కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ఇక్కడ బ్యాలెన్స్ తప్పుతుందా చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? అదే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న అంశం. ఏంటి అంటే కొన్ని అంశాల్లో, ఎందుకంటే 40 ఏళ్ల సీనియారిటీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు. ఎవరైనా ఆయన ముందు చిన్నబుచ్చాల్సిందే, ఎవరైనా ఆయన ముందు దిగదుడుపే, ఆయన తరహా వ్యాఖ్యలు ఈ రకంగా ఉంటాయి. అంటే కొన్ని విషయాల్లో చంద్రబాబు గారు మాత్రం ఎందుకు బ్యాలెన్స్ తప్పుతున్నారు అనేది. 9 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు ఎప్పుడూ భయపడలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భయపడే ఆయన బ్యాలెన్స్ తప్పుతున్నారు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రధానంగా రేజ్ చేస్తున్న అంశం. ఇక్కడ అయితే ఎంతో హుందాగా వ్యవహరించేవారు ఒకప్పుడు చంద్రబాబు గారు. కానీ ఇప్పుడు ఆ హుందాతనం కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి, అంటే దాదాపు 20 నెలలుగా అది కనిపించట్లేదు అని. అంటే ఇక్కడ ఎక్కడ బ్యాలెన్స్ తప్పడం అంటే, ఎక్కడ ముఖ్యమంత్రి అని సంబోధించకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ వన్ అంటూ సంబోధించడం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నేరస్తుడిగా పదే పదే చిత్రీకరించే ప్రయత్నం చేయడం, అంటే ప్రజల ముందు కించపరిచే ప్రయత్నం చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగే తాజాగా షర్మిల గారు పార్టీకి సంబంధించి, కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఇంకా పూర్తిగా అధికారికంగా అనౌన్స్ చేయకపోయినా దాదాపు ఆ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి. అందుకే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ వెళ్ళి. అంటే ఆయన మీద ఉన్న వెన్నుపోటు అనే మచ్చ ఏదైతే ఉందో దాన్ని క్రమంగా ఇటువైపు డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం, సొంత చెల్లెల్ని వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్. అంటే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ద్వారా అసలు అంశాలను పక్కన పెట్టేసి, ఓకే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ప్రజాస్వామ్యంలో జరుగుతున్న లోపాలను, ప్రభుత్వ పరిపాలనలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపించాల్సింది పక్కన పెట్టి, అంటే ఎత్తి చూపించడానికి ఏం లేకపోవడం వల్ల దాన్ని పక్కన పెట్టి ఇలా వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఆయన బ్యాలెన్స్ తప్పుతున్నారా, దీనికి సమాధానం చెప్పాలి అంటూ తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ ఫ్యాన్స్ ఒక ట్రోల్స్ మొదలుపెట్టారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైతే బోల్తా పడిందని చెప్పుకుంటున్నారో వైసీపీ శ్రేణులు, దాని గురించి మాట్లాడకుండా అనవసరంగా ఆ స్వామీజీల అంశమో లేదంటే స్వరూపానందం తీసుకురావడం, ఇందులోకి దొంగ స్వామీజీల దగ్గరికి వెళ్తున్నారని చెప్పడం, మరి దొంగ స్వామీజీని అని చెప్పి ఏ రకంగా మాట్లాడారు అనే దానికి కూడా క్లారిటీ అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఏమి చేతిలో శివలింగాలో లేదంటే గాల్లో విభూదో సృష్టించే అద్భుతాలు సృష్టించే ప్రజల్ని మోసం చేశారా, అలా అయితే దొంగ స్వామీజీ అనొచ్చు. ఆయన ఒక పీఠాధిపతి, ఒక పీఠాధిపతి దగ్గరికి ఒక ముఖ్యమంత్రి వెళ్ళకూడదని లేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వెళ్తారు, చాలామంది పీఠాధిపతుల దగ్గరికి వెళ్తారు. కానీ ముఖ్యమంత్రులు వెళ్ళిన పీఠాధిపతిని, ఆ స్వామీజీని దొంగ స్వామీజీ అని సంబోధించడం వెనక ఏ రకమైన బ్యాలెన్స్ తప్పారో దానికి కూడా సమాధానం చెప్పాలి అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు కానివ్వండి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి సోషల్ మీడియాలో రేజ్ చేస్తున్న అంశం ఇదే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.